కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములను కొందరు భూకబ్జాదారులు కబ్జా చేశారని, కళాశాల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కళాశాల భూములను పరిశీలించడం జరిగిందని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో సీఎం కేసీఆర్ డిగ్రీ కళాశాల భూముల్ని కళాశాల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తారని హామీ ఇవ్వడంతో అనేక ఉద్యమాల నేపథ్యంలో కళాశాల భూములు తిరిగి కళాశాలకు అప్పించడం జరిగిందని, కానీ కొందరు కలనం ముసుగులో దాదాపు కళాశాల భూమి నుంచి 20 ఫ్లాట్లను చేసి నకిలీ పత్రాలు సృష్టించి అమ్ముకోవడం జరిగిందని, కాబట్టి ఎవరైతే భూములు కబ్జా పాల్పడిన వారు తిరిగి భూమిని కళాశాలకు అందివ్వాలని, లేదంటే రాబోయే రోజుల్లో విద్యార్థి సంఘాలు కలిసి భూములను స్వాధీనం చేసుకుని కళాశాల పేరిట రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జబ్బర్ నాయక్, బీజేఎస్ రాష్ట్ర నాయకులు లక్ష్మణ్ యాదవ్, ఎన్ఎస్యుఏ రాష్ట్ర కార్యదర్శి సందీప్, బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ తదితర విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆనాడు పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపట్టి మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను సైతం కూడా కలిసి కళాశాల భూములన్నీ కూడా ఈ రోజు గవర్నర్ పేరు మీదుగా, కళాశాల ప్రిన్సిపాల్ పేరు మీదుగా రిజిస్ట్రేషన్ ఏ విధంగా కృషి చేసినాం. మరి భూములన్నీ రిజిస్ట్రేషన్ అయినప్పటికీ కూడా ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులందరూ కూడా ఇది కబ్జాకు పాల్పడడం అనేది సిగ్గు చేయటం, మరి ఈ రోజు విలువైనటువంటి భూములన్నీ కూడా కబ్జాకు గురవుతున్నాయి. ఈ సందర్భంగా కామారెడ్డి ఐక్య విద్యార్థి సంఘాలు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఇప్పటికైనా కళాశాలకు సంబంధించిన భూములు వాటి సర్వే నంబర్లను తెలుసుకోకుండా మరి కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ముందుగానే చెప్తున్నాం. ఇవన్నీ కూడా ఈ ప్లాట్స్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో దాదాపు 15-16 ప్లాట్స్ కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఈ అద్దురాలు కూడా వాటారు, ఇవన్నీ కూడా కాలేజీ భూములు, దయచేసి ఇటువంటి వాటిని కొనద్దు. కొనుగోలు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు మరి కామారెడ్డి సంబంధించిన రెవెన్యూ డివిజన్ అధికారులు కూడా స్పందించాలి. ఈ ఏవైతే ఈ కళాశాలకు సంబంధించిన భూముల్లో అద్దురాలు వాటారో వాటిని అన్నిటి కూడా తొలగించాలి. ఒకవేళ మీరు కనుక తొలగించకపోతే స్వయంగా విద్యార్థి సంఘాలే ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి ఈ అద్దురాలను తొలగించడం జరుగుతుందని ఈ సందర్భంగా